ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి రావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. మేషరాశి వారికి ఈ సెప్టెంబర్ మాసం గ్రహగతుల రీత్యా చూసినట్లయితే మీరు చేయు వృత్తి వ్యాపారముల యందు రాణింపు ఉంటుంది. ప్రతి విషయంలోనూ ముందుంటారు. ధైర్యంతో కూడిన పనులను చేస్తారు. ధనం మీకు ఏదో ఒకలా చేతికి సమయానికి అందును. గృహంలో సంతోషకర వార్తలను వింటారు. ఇతరులకు సహాయ సహకారాలను అందిస్తారు. రాజకీయ నాయకులను, ప్రభుత్వ అధికారులను కలుసుకుంటారు. మీ సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కారమగును. మీరు చేపట్టే ప్రతి విషయములోనూ అప్రమత్తముగా ఉంటారు. మీ తెలివితేటల ద్వారా పనులను సాగించుకుంటారు. రాజకీయాల్లో మీ ప్రాధాన్యత పెరుగుతుంది. పనులు వేగవంతంగా పూర్తవుతాయి. మీ కుటుంబ వ్యక్తులతో చర్చించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటారు. విద్యార్థులకు ఈ మాసం అదృష్టం కలిసి వచ్చి మీరు మీ చదువులో అన్ని విధాల గొప్ప విజయాలను అందుకుంటారు. ముఖ్యంగా సైన్స్ విద్యార్థులు బాగా కష్టపడి చదివి మీ క్లాస్లోనే టాపర్స్గా నిలుస్తారు. మీరు ఇతర విద్యార్థులకు మీ సహాయాన్ని, సలహాలను, ఆలోచనలను అందించి వారు పరీక్షలలో ఉత్తీర్ణులయ్యేందుకు దోహదపడతారు. ఉద్యోగస్తులకు మీ విధులలో క్రమంగా అనుకూల వాతావరణం ఏర్పడును. మీరు కొంత సహనంతో ఉండిన మాసం చివరలో గొప్ప విజయాలను అందుకుంటారు. ప్రస్తుత పరిస్థితులలో ఒత్తిడికి లోనవ్వక, తొందరపాటు నిర్ణయాలు చేయక నిదానంగా ఉన్నట్లయితే సమస్యలు పరిష్కారమయ్యి ప్రశాంతంగా ఉండగలరు. ప్రేమికులకు ఈ మాసం చాలా చక్కగా ఉండి మీ బంధం గాఢంగా మారును. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనట్లు పరిస్థితి నెలకొనును. ఒంటరిగా ఉండేవారు మీరు పనిచేసే ప్రదేశంలో కొత్తగా ప్రేమలో పడే అవకాశములు ఎక్కువగా ఉన్నవి. ఎప్పటినుంచో సంతానం కోసం ప్రయత్నిస్తున్న దంపతులకు ఈ మాసం కొంత అనుకూలంగా ఉండును. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఎదురైనా వాటిని మీరు చక్కదిద్ది మీ కుటుంబ సభ్యుల మధ్యన ఒక ప్రశాంతకర, సంతోషకర వాతావరణం నెలకొనేలా చేస్తారు. మీ సంతానం కొంత అల్లరిగా ఉండి సమస్యలు సృష్టిస్తుంటే వారిని కోప్పడక మంచిగా చెప్పి వారిని క్రమశిక్షణతో మెలిగేలా చేస్తారు. గృహంలో మార్పులు, చేర్పులు చేపట్టుటకు మరికొంతకాలం వేచి ఉండగలరు. మీ ఇరుగు పొరుగు వారు ఇతరులతో ఊహించని విధంగా వివాదాలేర్పడే అవకాశములున్నందున తగు జాగ్రత్తగా వ్యవహరించగలరు. వాగ్వాదములకు దూరంగా ఉండగలరు. వ్యాపారస్తులు, మధ్యవర్తులపై ఆధారపడక మీరే రంగంలోకి దిగి స్వయంగా క్రయ విక్రయాలు చేపట్టుట వల్ల మంచి ఆర్థిక లాభాలను మీరు గడించగలరు. ఆర్థికంగా బాగుండుట వల్ల కొంత విలాసవంతంగా వ్యవహరిస్తారు. మీ బంధుమిత్రులతో కలిసి విందు వినోదములలో పాల్గొంటారు. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. మీ గృహానికి సంబంధించిన వస్తువులను, వస్త్రాలను కొనుగోలు చేస్తారు. ఆకస్మికంగా ధనధాన్య లాభములు ఉంటాయి. కోర్టు విషయములలో విజయం సాధిస్తారు. యత్న కార్య సిద్ధి కలుగును. మీరు అనుకున్నది సాధించగలరు. అలాగే మీ స్నేహితుల వలన, శత్రువుల వలన కొన్ని సమస్యలు, ఇబ్బందులు ఏర్పడే అవకాశమున్నందున తగు జాగ్రత్తగా ఉండగలరు. సోమరితనము పెరిగి చైతన్యము తగ్గుట వంటివి ఉంటాయి. ఆరోగ్యరీత్యా చూసినట్లయితే మానసిక ఆందోళనలు లేకుండా చూసుకోగలరు.
మీ గృహంలో పెద్ద వయసు వారికి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నది. వారి ఆరోగ్యరీత్యా ధన వ్యయ సూచనలు కలవు. మీరు మీ ఆరోగ్య జీవన శైలిలో మార్పులు చేసుకుని ఒక బ్యాలన్స్డ్ డైట్ని మెయింటైన్ చేయగలరు. యోగా, ధ్యానం, వాకింగ్ను అలవర్చుకొని క్రమ పద్ధతిలో సాధన చేసినట్లయితే మీరు మంచి ఆరోగ్య ఫలితములను పొందగలరు. పరిహారము కొరకు ఈ మాసం సోమవారముల యందు శివాలయములో 11 ప్రదక్షిణములు చేసి 11 దీపారాధనలు చేసినట్లయితే నరదృష్టి దోషములు సంపూర్ణంగా తొలగిపోవును. అలాగే శనివారం నాడు ఆంజనేయ స్వామిని దర్శించుకొని మూగజీవులు పేద ప్రజలకు మీకు తగినంతలో అన్నదానం చేసినట్లయితే మీకున్న సమస్యలు తొలగి మీకంతా మంచే జరుగును. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.